నమస్తే అమ్మా. పేడ ఇంగువ మూత్రం ద్రావణం తయారు చేయడం నేర్చుకోవడానికి వచ్చినందుకు చాలా సంతోషం అమ్మా. నేను ఇప్పుడు పేడ ఇంగువ మూత్రం ద్రావణం తయారు చేయడం మీకు నేర్పిస్తాను. అన్నా, మూత్రము, పేడ, ఇంగువ ఈ ద్రావణాన్ని దేనికి కొడతారన్నా, తయారు చేసి ఏ పంటకి వాడుకోవాలో చెప్పాలి. మంచి ప్రశ్న చేసావమ్మా. అమ్మా, ఇప్పుడు మనకి మాగుడి శిలీంద్రం అనేది ఈ క్లైమేటికల్ కండిషన్, వాతావరణ పరిస్థితులను బట్టి, అంటే మీకు ఈ వర్షాకాలంలో ఎక్కువ మాగుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం వరి పొలం గురించి అడిగారు కదా, వరి పొలంలో అయితే మీకు 20-25 రోజుల నుంచి కొద్దిగా మాగుడు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మనం గట్లు వారు కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. గట్లు వారు కూడా శుభ్రంగా ఉంచుకున్నట్లయితే చేనికి కూడా తొందరగా మాగుడు అనేది రాదు. శిలీంద్రం మెయిన్ గట్టు దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది ఈ శిలీంద్రం. అంచేత మీరు నేను ఇప్పుడు ఈ చెప్పిన ద్రావణం కనుక తయారు చేసి మనం చూపిస్తాం, మీకు ఇది తయారు చేసింది కొట్టుకుంటే కనుక మీకు మాగుడు అనేది లేకుండా ఉంటుంది. మాగుడు అంటే పొడతెగులు, ఈ శిలీంద్రాలన్నీ కూడా ఈ దీనిలోకి వస్తాయి. ఇవన్నీ కూడా మీకు వరిలో కంట్రోల్ అవుతాయి. దానికి ఈ ద్రావణం, ఇంగువ మూత్రం ద్రావణం మీకు చాలా బాగా పనిచేస్తుంది. అన్నా, మరి పేడ మూత్రం ఇంగువ ద్రావణం గురించి చెప్పారు కదా మీరు, ఏ పదార్థాలు కావాలి, ఎంత పరిమాణంలో కావాలో మాకు వివరించి చెప్తారా? అమ్మాయి, ఇంగువ మూత్రం ద్రావణానికి కావాల్సిన పదార్థాలు 5 కేజీలు పేడ, 5 లీటర్ల గోమూత్రం, 150 గ్రాములు గుల్లసున్నం, 250 గ్రాములు ఇంగువ, 100 లీటర్ల నీళ్లు. ఈ పరిమాణం కావాలి. ఈ పరిమాణంలో తీసుకున్న ద్రావణం ఎన్ని ఎకరాలు సరిపోతుందన్న? 1 ఎకరానికి మాత్రమే సరిపోతుంది. వరిలో అయినా పాదుల్లో అయినా సరిపడి కూడా 1 ఎకరానికి మాత్రమే సరిపోతుంది ఈ మోతాదు. అలా ఈ ద్రావణంలో ఆవు మూత్రం, ఆవు పేడ ఎందుకు వాడాలన్న? ఒక ఆవు మూత్రంలో, దేశీయ ఆవు మూత్రంలో 18 రకాల ఉప పోషకాలు ఉన్నాయి దానిలో. అంచేతే ఆవు మూత్రం వాడతాం. అలాగే పేడలో అయితే 300 నుంచి 500 కోట్ల బ్యాక్టీరియా ఉంది. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనకి మాగుడికి సంబంధించిన శిలీంద్రాలను కూడా అరికట్టడానికి ఉపయోగపడుతుంది. అంచేతనే ఆవు మూత్రానికి, ఆవు పేడకి అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి దీన్ని ఈ బ్యాక్టీరియా తెగులు, అన్ని రకాల బ్యాక్టీరియా తెగులు రాకుండా నివారించడం కోసం దీన్ని వాడతాం. ఈ ద్రావణంలో గుల్లసన్నం ఎందుకు వాడాలన్నా? అదే మన గోమూత్రంలో కనుక క్షారత గుణం ఉంటుంది కాబట్టి ఈ గుల్లసన్నం 150 గ్రాముల గుల్లసన్నం అనేది కలుపుకుంటే ఆ క్షారత తగ్గించడం కోసం గుల్లసన్నం కలుపుతాం అన్నమాట. అన్నా, ఈ ద్రావణంలో ఇంగువ ఎందుకు వాడాలన్నా? ఇంగువలో గంధకం అనే మూల పదార్థం ఉంటుంది. ఆ పదార్థం ఉండడం వల్ల మన పంటలపై అన్ని బ్యాక్టీరియా తెగుళ్ళు చాలా సమర్థవంతంగా నివారించడానికి ఉపయోగపడుతుంది. అమ్మ, ఇప్పుడు మనం ఈ పేడ మూత్రం ఇంగువ ద్రావణం తయారు చేసుకునే విధానం చూద్దాం. అలాగే ఇప్పుడు మనం ఈ పేడ మూత్రం ఇంగువ ద్రావణం తయారు చేసుకునే విధానానికి కావలసిన పదార్థాలన్నీ ఇక్కడ సమకూర్చి పెట్టాను. ఇవన్నీ మనం తయారు చేసుకునే విధానం చూద్దాం. మనం ఈ ఇంగువ పేడ మూత్రం ద్రావణానికి కావలసిన పదార్థాలన్నీ సేకరించాను. అన్న, దీన్ని తయారు చేసే విధానం చూపిస్తారా? మనం ఈ సేకరించిన పేడలో ఉండలు లేకుండా గోమూత్రం పోసుకుని మెత్తగా కలుపుకొని ఉంచుకోవాలి. మనం ఈ సేకరించిన పేడలో ఏం చేస్తామంటే ఈ ఉండలు లేకుండా ఈ మూత్రం కలిపి మెత్తగా చేసుకుంటాం. ముందు ఇప్పుడు ఆవు మూత్రం, పేడలో ఉండలు లేకోకుండా ఆవు మూత్రం కలిపి శుభ్రంగా మొత్తం మెత్తగా కలుపుకోవడం జరిగింది. తర్వాత ఏం కలపాలన్నా? ఇప్పుడు ఈ 150 గ్రాముల గుల్లసన్నం ఉంది కదండి, దేమో దీనిలో ఈ పేడ మూత్రం కలిపిన ద్రావణంలో ఇది మొత్తం అంతా కలిపేసుకోవాలి. అన్నా, ఈ విధంగా కలిపిన ద్రావణాన్ని ఏం చేయాలన్నా?
మనం ఈ విధంగా తయారు చేసుకున్న ఈ ద్రావణాన్ని ఒక మట్టి కుండలో పోసుకుంటాం. మనం ఈ విధంగా కుండ మీద ఏం చేస్తామంటే గుడ్డతోటి వాసన కడతాం అన్నమాట. గుడ్డ మూత వేసి దీనిపైన వాసన కడతాం. దీన్ని ఇవాళ వాసన కట్టాం కదా, మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ ఇది తీసుకుని ఒక కర్రతోటి సవ్య దిశలో తిప్పాలన్నమాట, పొద్దున్న సాయంత్రం. అలాగే 3 రోజులు కూడా సవ్య దిశలోనే తిప్పాలి. ఇంగు తీసుకొచ్చాం కదా అన్న, ఇంగు దేబెట్టావు కదా, అది ఎప్పుడు కలపాలి మళ్ళీ? ఇంగు ఏం చేస్తామంటే ఏ రోజునైతే మనం ఈ ద్రావణం వాడకం ఉపయోగిస్తామో ఆ రోజున ఈ ఇంగు ఏం చేస్తామంటే కొద్ది గోరువెచ్చని నీళ్ళలో 1 లీటర్ గోరువెచ్చని నీళ్ళు తీసుకుని ఇంగు కూడా గోరువెచ్చని నీళ్ళు మొత్తం కలుపుకుని దాన్ని ఈ నీటిలో కలుపుకుని 1 ఎకర పొలంలో పిచికారి చేసుకున్నట్లయితే మనకి అన్ని రకాల బ్యాక్టీరియా తెగుళ్ళ నుంచి పంటలను చాలా సమర్థవంతంగా కాపాడగలుగుతాం. ఈ ద్రావణం అమ్మ 3 రోజులు తయారవుతుంది. 4వ రోజు ఉదయం వస్తే నేను చూపిస్తాను. దీన్ని ఏం చేస్తానంటే రేపు నుంచి ఉదయం సాయంత్రం కర్రతోటి కలిగి పెట్టి మళ్ళీ ఒక గుడ్డ వాసన కట్టి ఒక చోట పెడతాను. 3 రోజుల తర్వాత రండి చూద్దరిగండి. సరే అన్న, వస్తాం. ఏం చేస్తున్నావు అమ్మ? అమ్మ మీకోసమే చూస్తున్నాను. ఇది 4వ రోజు కదా, ఇది ఇంగువ మొత్తం ద్రావణం తయారైంది. ఈ మిశ్రమ ద్రావణం తయారైంది కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఈ 250 గ్రాముల ఇంగువను కొద్దిగా 2 లీటర్ల వేడి గోరువెచ్చని నీటిలో దీన్ని కలుపుకోవాలి. దీన్ని ఎందుకు కలుపుకుంటున్నాం అంటే మామూలుగా ఆ పేడలో మొత్తంలో అయితే సరిగ్గా కలవదు కాబట్టి గోరువెచ్చని నీళ్ళలో అయితే ఈ విధంగా మొత్తం కరిగిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న 250 గ్రాముల ఇంగువ నీటిని 100 లీటర్ నీళ్లు సిద్ధంగా చేను కొట్టుకోవడానికి ఉంచుకున్న నీటిలో దీన్ని కలుపుకోవాలి. ఈ విధంగా మనం 100 లీటర్ నీళ్ళలో ఇంగువ మూత్రం ఇంగువ ద్రావణం పోసుకున్నాం కదమ్మా. ఈ తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మనకి సిద్ధంగా ఉన్న ఈ పేడ మూత్రం ద్రావణం వడగట్టుకుని ఇందులో పోసుకోవాలి. వంద లీటర్ల నీటిలో ఇంగువ మూత్రం ఇంగువ కలిపాం కదా, దానిలో ఇది వడ పోసుకురావాలి. మనకి ఈ విధంగా పేడ ఇంగువ మూత్రం ద్రావణం తయారైన ద్రావణం ఇలా ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనకి తయారైన ఇంగువ మూత్రం పేడ ద్రావణంలో మొత్తం అన్నీ కలిపాం కదా, ఇప్పుడు దాన్ని ఈ విధంగా తిప్పుకున్నట్లయితే మొత్తం అన్నీ శుభ్రంగా కరిగితాయి. దీన్ని వెంటనే ఉపయోగించుకోవచ్చన్న, ఎటువంటి జాగ్రత్తలను తీసుకోవాలా? ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మన ఇంగువ ద్రావణం మనం ఎప్పుడైతే స్ప్రే చేసుకున్నో ఈ 3 రోజుల తర్వాత 4వ రోజున మాత్రమే మనం తయారైన ఇంగువ ద్రావణాన్ని దీనిలో కలుపుకుని మనం 1 ఎకరా పొలంలో పిచికారి చేసుకోవాలి. దీన్ని ప్రతి వరి పొలాల్లో అయితే ప్రతి 25 రోజులకు ఒకసారి ఉడిచిన తర్వాత 40 రోజులకు ఒకసారి 60 రోజులకు ఒకసారి అదే మనం చేను ఈనేటప్పుడు ఒకసారి కనుక కొట్టుకున్నట్లయితే మెడిరిపు కానీ దుబ్బు సావు కానీ
మామిడి శిలీంద్రం కానీ ఏమీ లేకుండా వరి పంటలో అన్ని బ్యాక్టీరియా తెగుళ్ళు లేకుండా సమర్థవంతంగా పంటలను కాపాడుకోవచ్చు. అలాగే మీరు ఇందాక బెండ బీరలో కూడా అడిగారు, దానికి కూడా ఈ మామిడి శిలీంద్ర నాశనం తెగుళ్ళు అన్నింటిలో కూడా ఇది బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది. చాలా చక్కటి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ధన్యవాదాలన్నా.